నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజన్న క్షేత్రంలో ప్రత్యేక పూజలకు టికెట్స్. అనుబంధ ఆలయాల ద్వారా ఆదాయం పెంపుకు చర్యలు. बाल कार्मिक निर्मूलन को कृषि लायर्लु संक्षेम अधिकारलतो लीगल सेल समावेशम. गणंगा सोनिया गांधी जन्मदिन वेडुकलु पलु प्रांतालो अविनीति निर्मूलन कार्यक्रमालु. फिजिकल टेस्ट सगम मंदी क्वालिफाई करीमनगर रेंडो रोजु पोलीस नियामकालू. इक वार्तल विवरालू. ఆలయాల ఆదాయాన్ని పెంచేందుకు దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ప్రధానంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలకు రుసుం వసూలు చేస్తున్నారు. ఆలయ అనుబంధ దేవాలయాల్లో వివిధ పూజలకు టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. పుట్టు వెంట్రుకలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దక్షిణామూర్తి స్వామి అభిషేకాలకు 251 రూపాయలు నిర్ణయించారు. అర్చకుల వేదోక్తి ఆశీర్వచనాలకు 1000 రూపాయల టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆదాయం మరింత పెరగనుంది. ఇప్పటికే స్వామివారి శీఘ్ర స్పెషల్ దర్శనాలకు తోడు పలు ప్రత్యేక దర్శనాలకు రుసుం నిర్ణయించారు ఆలయ అధికారులు. టికెట్ల వివరాలను వెల్లడించారు దేవాదాయ శాఖ అధికారులు. రాజన్న ఆలయంలో ఉదయం 7 నుండి 11 వరకు పుట్టు వెంట్రుకలు తీస్తారు. ఇందుకుగాను భక్తులు 251 రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. స్వామివారి ఆలయ ప్రాంగణాల్లో అనుబంధ దేవాలయాలు ఉన్నాయి. టికెట్లు తీసుకుంటేనే ప్రత్యేక పూజలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదయం 6:30 నుండి 11 గంటల వరకు జరిగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకానికి 251 రూపాయల రుసుం, ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు జరిగే శ్రీ దక్షిణామూర్తి స్వామివారి అభిషేకానికి కూడా అదే రుసుం చెల్లించి టికెట్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ మూడు రకాల సేవలు పొందే భక్తులు బుకింగ్ కేంద్రాల్లో టికెట్లు తీసుకోవాలని కోరుతున్నారు. వేములవాడ ఆలయంలో వీఐపీలు, ఇతర ముఖ్యులు వచ్చినప్పుడు వేదోక్తి ఆశీర్వచనాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇక సామాన్యులకు కూడా వేదోక్తి ఆశీర్వచనాలు పొందే అవకాశం కల్పించింది దేవాదాయ శాఖ. అయితే ముందుగా 1000 రూపాయల టికెట్ మాత్రం పొందవలసి ఉంటుంది. ఈ టికెట్ను మాత్రం సమాచార కేంద్రంలో ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల మధ్యకాలంలో తీసుకునే వీలును కల్పించారు ఆలయ అధికారులు. బాల కార్మిక నిర్మూలన వ్యవస్థను నిర్మూలించాలని పిలుపునిచ్చారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సుజయ్. సమాజంలో జరిగే పలు సంఘటనలలో నేరస్తులుగా నిలిచేవారిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచాలని సూచించారు. కరీంనగర్ కోర్టులో పోలీసు డీడబ్ల్యూఓ లాయర్లతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై వివరించారు. కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో పోలీస్, జిల్లా సంక్షేమ అధికారులు లాయర్లతో స్పెషల్ జువైనల్పై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి సుజయ్ హాజరై మాట్లాడారు. పోలీసులు బాల నేరస్తులుగా గుర్తించిన వారిని వెంటనే జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచాలని తెలిపారు. పిల్లల్లో నేర ప్రవృత్తిని పూర్తిగా రూపుమాపి
వారు సన్మార్గంలో వెళ్ళేలా చూడడం బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. పిల్లలు నేర ప్రవృత్తిని అలవర్చుకోవడంతో పాటు యాచకులుగా బాలకార్మికులుగా మారడానికి గల కారణాలు వారి ఆర్థిక సామాజిక స్థితిగతులను వివరించారు. మొదటి మెజిస్ట్రేట్ అధికారాలను కలిగిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీని తెలియజేయాలన్నారు. బాల నేరస్తులుగా రుజువైన పిల్లలను జువెనల్ హోంకు తరలించడంతో పాటు వారు మరోసారి నేరాల వైపు మొగ్గు చూపకుండా ప్రొబేషనరీ అధికారి సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ సబితా కుమారి, న్యాయశాఖ అధికారులు, సంబంధిత పోలీసులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వన్ డే స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ టు ద మెంబర్స్ ఆఫ్ స్పెషల్ జ్యువెనైల్ పోలీస్ యూనిట్స్ జేజేబీస్ జ్యువెనైల్ జస్టిస్ బోర్డ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వీళ్ళందరికీ కూడా ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో జ్యువెనైల్ జస్టిస్కి సంబంధించి అంటే మైనర్స్ 18 ఏళ్ళు నిండని వాళ్ళని మైనర్స్ అంటారు. వాళ్ళు కనుక ఏదన్నా నేరం చేస్తే వాళ్ళని జ్యువెనైల్స్ అంటారు, జ్యువెనైల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు. వాళ్ళని రెగ్యులర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి లేదు, ఎందుకంటే చిన్నపిల్లలు మైనర్స్ కాబట్టి వాళ్ళను జ్యువెనైల్ జస్టిస్ బోర్డు ముందు మాత్రమే పోలీసులు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి ఒక ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి, వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా వారి జీవనానికి లేదంటే వారి పరువుకు సంబంధించి వాళ్ళ ఫ్రెండ్స్ ముందు కానీ చుట్టాల ముందు కానీ వాళ్ళ క్లాస్మేట్స్ ముందు కానీ వాళ్ళ పరువు పోకుండా ఉండడం కోసం అది కూడా మళ్ళీ రెగ్యులర్ కోర్టుకు తీసుకెళ్ళి రెగ్యులర్ జైల్స్లలో పెడితే వాళ్ళని వాళ్ళు ఇతర క్రిమినల్స్ తోటి కలిసిపోయి వాళ్ళు ఇంకా పెద్ద నేరాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని జ్యువెనైల్ జస్టిస్ ముందు మాత్రమే ప్రొడ్యూస్ చేస్తారు. అట్లనే ఒకవేళ నేరం రుజువైతే స్పెషల్ హోమ్స్లో పెడతారు కానీ జైల్స్లో పెట్టరు. బాలికలు మహిళలు స్వీయ రక్షణకు జాగ్రత్తలతో పాటు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ సుజయ్. న్యాయ సలహాల కోసం లీగల్ సర్వీసెస్ను ఆశ్రయించాలని, బాధితులకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామని ప్రకటించారు. కరీంనగర్లో మహిళా లైంగిక నిరోధక చట్టంపై మహిళలకు అవగాహన కల్పించారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో తపాలా శాఖ ఆధ్వర్యంలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ బి సుజయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చట్టాలపై అవగాహన కలిగి ఉంటే అటు వేధింపుల నుండి రక్షించుకోవడం, ఇటు హక్కులను సాధించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. మహిళలకు ఏ సమస్య ఎదురైనా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయించాలని, ఆ తరువాత ఉచితంగా న్యాయ సేవలు అందిస్తామని చెప్పారు. అలాగే సఖీ కేంద్రం ప్రతినిధి లక్ష్మి, షీటీమ్ ఇన్ఛార్జ్ విజయమణి, జిల్లా సంక్షేమ అధికారిణి సబితా కుమారి, మార్కెటింగ్ డిడి పద్మావతి, సఖీ ప్యానెల్ న్యాయవాది తిరుమలదేవి, లీగల్ కౌన్సిలర్ సంధ్యారాణి తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళల కోసం రూపొందించిన చట్టాలు, వాటిని ఎలా వినియోగించుకోవాలో కూలంకషంగా వివరించారు. జగిత్యాల తపాలా శాఖ ఏఎస్పీ కిరణ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో కరీంనగర్ డివిజన్ సూపరింటెండెంట్ వై వెంకటేశ్వర్లు, పోస్ట్ మాస్టర్ ఫజులర్ రెహమాన్, ఐపీఓలు శ్రీనాథ్ రెడ్డి, చంద్రమోహన్, దయానంద్, శ్రావణ్ పాల్గొన్నారు. వాళ్ళకి సర్టిఫికెట్లు ఇప్పించి మీకు ఇన్స్టాల్మెంట్లో కడతారు వాళ్ళు అని చెప్పి 2-3 ఇన్స్టాల్మెంట్లో కట్టేటట్టుగా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి డిఎల్ఎస్ఏ మాకు ఉపయోగపడుతుందా, వీళ్ళకు ఉపయోగపడుతుందా, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సంస్థ డిఎల్ఎస్ఏ. కాబట్టి ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. మాకు పేపర్లో కనపడితే చాలు, మేము వెళ్ళిపోతాం. లేదంటే టీవీలో వార్తలు కనపడితే చాలు, వెళ్ళిపోతాం. గంగాధరలో ఒక తల్లిదండ్రులని కూతురు అల్లుడు కలిసి ఎళ్ళగొడితే వాళ్ళు వచ్చి ఒక కొత్తగా కడుతున్న బిల్డింగ్ అంటే తలుపులు లేవు, కిటికీలు లేవు, అక్కడ ఉంటే అది పేపర్లో వచ్చింది 2-3 రోజులకి. 2-3 రోజుల నుంచి వాళ్ళు అందులోనే ఆ ముసలోళ్ళు పాపం వండుకొని తింటున్నారు. మేము అక్కడికి వెళ్ళి ఆ పేపర్లో చూసిన వార్తను పట్టుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి ఆ తల్లిదండ్రులు ఇద్దరిని ఆ ఇంట్లో పెట్టి రావడం జరిగింది. ఈరోజు సెక్చువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ ఉమెన్స్ అన్న దాని మీద ఇక్కడ వర్క్షాప్ కండక్ట్ చేసామండి. ఈ వర్క్షాప్కి మేము లీగల్ సెల్ అథారిటీ, ఎన్జిఓస్, ఈ షీ టీమ్స్ వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వారు వచ్చి మా ఎంప్లాయీస్కి అసలు వాళ్ళకు ఉన్న రైట్స్ ఏంటి,
వాళ్ళ ప్రొటెక్షన్స్ ఎలా ఉండాలి అన్న విషయంలో చాలా విపులంగా వివరించడం జరిగింది. దానివల్ల మా పోస్టల్ ఉమెన్ ఎంప్లాయీస్ అందరికీ కూడా వాళ్ళ హక్కులు ఏంటో వాళ్ళ బాధ్యతలు ఏంటో అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మన కరీంనగర్ జిల్లాలో పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి సూపరింటెండెంట్ సార్ గారు వాళ్ళ ఎస్టివల్ డిస్టిక్కి సంబంధించిన ఫిమేల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 మీద ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించడం అనేది జరిగింది. మీకు తెలిసిన విషయమే, మనము గత నెల నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు హింస వ్యతిరేక దినాలుగా మనం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఉమెన్ మీద జరుగుతున్న రకరకాల హింసను నిరోధించడం, అంటే ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్ అని చెప్పేసి మనము చేయడం అనేది జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సిబ్బందికి సెక్సువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013 అండ్ వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం అనేది జరిగింది. యూపీఐ చైర్పర్సన్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు పార్టీ శ్రేణులు. నగరంలోని అయ్యప్ప టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కేక్ కట్ చేశారు. తెలంగాణ చౌరస్తాలో సిటీ కాంగ్రెస్ సంబరాలు జరపగా మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యూపీఐ చైర్పర్సన్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కరీంనగర్లో ఘనంగా జరిగాయి. నగరంలోని భగత్ నగర్ హరిహర క్షేత్రం అయ్యప్ప దేవాలయంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా స్థానిక అయ్యప్ప గుళ్ళో మరి వేద పండితులతో ఆమె జన్మదిన శుభాకాంక్షలతో పూజ చేయడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో మా కాంగ్రెస్ పార్టీ అందరం కూడా స్వాములు అందరూ పాల్గొని సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినటువంటి ప్రదాతగా ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం, అదే సందర్భంగా అయ్యప్ప స్వాములు ప్రత్యేకమైనటువంటి శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళు, ఒక మాలా దీక్షలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షన అయ్యప్ప స్వామి గుళ్ళో ఈరోజు భిక్ష కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సోనియా గాంధీ గారి ఒక తెలంగాణ ఇవ్వడం లోపల చూపెట్టినటువంటి ఒక నిబద్ధతను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలు చేస్తాను. తెలంగాణ ప్రదాత తెలంగాణను కల సాకారం చేసినటువంటి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె జన్మదినం సందర్భంగా ఈరోజు స్వాములందరికీ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఎంపీ పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అరేంజ్ చేయడం జరిగింది. ఆమెకు భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాం. సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌరస్తాలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు, నాయకురాలు, తెలంగాణ రాష్ట్ర ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కేక్ కట్ చేసి అందరికీ ఈ జన్మదిన సందర్భంగా సంబరాల కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కోవంపల్లి సత్యనారాయణ గారు, మా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పాల్గొని పెద్ద ఎత్తున వారి కార్యక్రమాన్ని జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి వారు ఆయురారోగ్యాలతోటి మరి నిండు నూరేళ్ళు జీవించి ఈ తెలంగాణ కల సాకారం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఇప్పటికే ప్రజలు మరి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీకి కానుకగా ఒకసారి మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకురావాలనేటువంటి ప్రజలు మరి ఇప్పటికీ అనుకుంటా ఉన్నారు. సోనియా గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా నగర మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో కరీముల్లా షా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. సిటీ మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ అఖిల్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనాథలకు ఆపన్న హస్తం అందిస్తోంది విబి ఫౌండేషన్. రోడ్లపై వదిలేసిన వృద్ధులు, ఆదరణ కోల్పోయి దిక్కులేని అభాగ్యులను చేరదీస్తున్నారు నిర్వాహకులు వీరమాధవ్.
ఇరవై ఏళ్లుగా వందలాది మందిని చేరదీసి సపర్యలు చేసిన ఆయన తాజాగా కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో మరో అనాథ వృద్ధురాలిని చేరదీసి ఆశ్రయం కల్పించారు. ఈ సందర్భంగా వీరమాధవ్ను అభినందించారు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సంవత్సరంన్నర కాలంగా చికిత్స తీసుకుని కోలుకున్న అనాథ వృద్ధురాలిని చేరదీశారు విబీ ఫౌండేషన్ నిర్వాహకులు వీరమాధవ్. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల విజ్ఞప్తి మేరకు అనాథ వృద్ధురాలిని ఆశ్రమానికి అప్పగించారు. ఈ సందర్భంగా డాక్టర్ రత్నమాల మాట్లాడుతూ సాధారణ రోగులకే కాకుండా అనాథలకు ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు అనాథలకు తాము చికిత్స అందించామన్నారు. వారిని ఆశ్రమంలో చేర్పిస్తున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులను పోషించలేని వారు తమ ఆశ్రమంలో చేర్పించాలని, రోడ్లపైన ఎవరినీ వదిలిపెట్టవద్దని సూచించారు. 20 ఏళ్లుగా వందలాది మందికి ఆశ్రయం కల్పించామని, అంతిమ కార్యక్రమాలు కూడా తామే నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. పేషెంట్ కేర్స్ కానీ డాక్టర్స్ కానీ అన్ని వర్గాల వాళ్ళు కూడా మనం పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని మంచిగా చేశాము. అందులో భాగంగానే ఇప్పుడు మన దగ్గర 2 పేషెంట్స్ని ఐడెంటిఫై చేశాము. వాళ్ళు దగ్గర 1 ఇయర్ నుండి మన దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంటూ మన హాస్పిటల్లోనే ఉంటున్నారు. ఇప్పుడు కాస్త టోటల్గా రికవర్ అయ్యి వాళ్ళంతకు వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోగలిగే స్టేజ్కి వచ్చారు. కాబట్టి వాళ్ళని ఇప్పుడు మనకి వీళ్ళని అంటే అడాప్ట్ చేసుకోవడానికి మనకి ఈ విబీ ఫౌండేషన్ సార్ వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. మనము వీళ్ళని సార్ వాళ్ళకి అప్పగించి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా వెంటనే మాకు ఇన్ఫర్మ్ చేయాలని చెప్పి సార్ని కూడా కోరుతున్నాము. సార్కి కూడా చాలా ధన్యవాదాలు. ఇందులో పాలు పంచుకొని పేదవాళ్ళకై సాయం చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. విబీ ఫౌండేషన్ మన అనాథ వృద్ధాశ్రమానికి తీసుకెళ్తున్నాం. ఇకపై ఆమె బాగోగులు, ఆమె మంచి చెడ్డలన్నీ ఈ విబీ ఫౌండేషనే చూసుకుంటుంది. సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా ఇక్కడ ఆ వృద్ధురాలిని వదిలేసి తన పేరెంట్స్ వల్ల ఉన్నటువంటి వాళ్ళ కొడుకులు బిడ్డలు మరెవరో దూర ప్రాంతాల్లో ఎవరు వాళ్ళు ఆమెను మూగదు కాబట్టి ఇక్కడ వదిలేసిపోయారు. ఏం చెప్పలేకపోతా ఉంది. ఆమెను మన వృద్ధాశ్రమాన్ని తీసుకుపోయి ఇక నుంచి ఆమె బాగోగులు అన్నీ కూడా నేను చూసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, దయచేసి సాధలేని వాళ్ళు ఇటువంటి వృద్ధులను, అనాథ వృద్ధులే వృద్ధులను కానీ సాధలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కాల్ చేయరి, నేను వచ్చి తీసుకెళ్తా. విబీ ఫౌండేషన్ అనాథ వృద్ధాశ్రమం హౌజింగ్ బోర్డు కాలనీ కరీంనగర్. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ అనాథ వృద్ధాశ్రమం మీ అందరికీ తెలుసు, కరీంనగర్ పట్టణమే కాకుండా జిల్లా వాసులకు కూడా. దయచేసి ఇటువంటి అనాథ వృద్ధులను కానీ వృద్ధులను కానీ వదిలేయకుర్రి, నాకు తెలియజేస్తే నేను వచ్చి తీసుకెళ్లి సాధుకుంటానని చెప్పి, కంటికి రెప్పలేక సాధుకుంటానని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అవినీతిని కూకటి వేళ్లతో తొలగించాలని పిలుపునిచ్చారు పలువురు వక్తలు. లంచగొండితనం, అవినీతి అక్రమాలతో దేశం విచ్ఛిన్నం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. లంచం అడిగినా టోల్ ఫ్రీ నెంబర్ 1064కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో పలు కార్యక్రమాలు నిర్వహించాయి సంస్థలు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో పోస్టర్ ఆవిష్కరించారు జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్. హమ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ధన్పురి సాగర్ ముద్రించిన వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. అవినీతి ఏ రూపంలో ఉన్నా దానిని నిర్మూలించాలన్నారు. అవినీతి లంచగొండితనం రాష్ట్రానికి, దేశానికి చేటని తెలిపారు. సంస్థ నిర్వాహకులు సాగర్ మాట్లాడుతూ లంచం ఎవరు అడిగినా 1064 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. నగరంలోని 5 ప్రభుత్వ పాఠశాలల్లో వక్తృత్వపు పోటీలను నిర్వహించామని, వచ్చే వారం వారికి బహుమతులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ శర్మ, ఎంపీడీఓ జట్టి సంపత్ కుమార్, తొడుపునూరి తిరుపతి రవి, శ్రీధర్ పాల్గొన్నారు. హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి మరియు సాగర్ గారు అవినీతి నిర్మూలన వారధి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చాలామంది పౌరులకి వారి అవినీతి గురించి వివరించి చెప్పి చాలామంది వారు జాగృతి చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం జాగ్రత్త కొద్ది కాలంగా వారు చేస్తూ ఉన్నారు. అవినీతి అనేది ఈ దేశానికి కానీ అడికాన్ని ఎక్కువ పట్టిన చెదలాంటిది, కొంచెం చెదలాంటిది. దాన్ని ఎవరైనా అరికట్టాల్సిందే. అది ప్రతి దేశ అభివృద్ధికి కానీ, రాష్ట్ర అభివృద్ధికి కానీ, కుటుంబ అభివృద్ధికి కానీ అవినీతి అనేది ఆటంకంగా ఉంటుంది. కనుక ఎవరు అవినీతికి పాల్పడకుండా, ఎవరు అవినీతిని ప్రోత్సహించకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు.
అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ ఆల్ ఫోర్స్ ఈటెక్నో స్కూల్లో తెలంగాణ జనసత్తా ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ వ్యవస్థాపకులు ముదిగంటి సుధాకర్ రెడ్డి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతిపై ప్రశ్నించే తత్వం విద్యార్థి దశ నుండే నేర్చుకోవాలని సూచించారు. సంక్షేమాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్లు కేటాయిస్తున్నా ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదన్నారు. ఇందుకు అవినీతి అక్రమాలే కారణమన్నారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల పర్యవేక్షకులు ఊట్కూరి మల్లారెడ్డి మాట్లాడుతూ అవినీతిని ఎదురిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. దళిత బంధు యూనిట్ ద్వారా మరికొంతమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని లబ్ధిదారులకు సూచించారు జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్. తొలి దశలో సగం డబ్బులు ఇచ్చిన యూనిట్లకు మిగతా డబ్బులు జమ చేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీని ఆదేశించారు కలెక్టర్. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో నెలకొల్పిన దళిత బంధు యూనిట్లను ఆయన పరిశీలించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన దళిత బంధు యూనిట్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్. పట్టణంలోని సుహాస్ ఏజెన్సీస్, ఏషియన్ పెయింట్స్, చంద్రకళ స్టీల్ అండ్ ఎంటర్ప్రైజెస్, పోచయ్య హోటల్, టిఫిన్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొదటి దశలో యూనిట్లను గ్రౌండింగ్ చేసేందుకు సగం డబ్బులు ఇచ్చామని, మిగిలిన మొత్తం డబ్బులు మంజూరు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీని కలెక్టర్ ఆదేశించారు. పెయింట్స్ను అమ్మడంతో పాటు సిబ్బందిని నియమించుకుని పలు కార్యాలయాలు, భవనాల పెయింటింగ్ కాంట్రాక్టు పనుల ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించాలని సూచించారు. లబ్ధిదారులు స్వయం కృషితో యూనిట్లను బాగా అభివృద్ధి చేసుకోవాలని, మరికొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని అన్నారు. కలెక్టర్ వెంట హుజురాబాద్ ఆర్డీఓ హరిసింగ్, ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి సురేష్, ఈడీ నాగార్జున, హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య పాల్గొన్నారు. వారంలోగా కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ పనులు పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించారు జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్. కరీంనగర్ మానేరు ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే వారంలోగా పనులన్నీ పూర్తి కావాలని, అవసరమైతే రేయింబవళ్లు పనులు కొనసాగించాలని ఆదేశించారు. ఎక్కువ సిబ్బందిని నియమించుకుని నాణ్యతతో పనులు పూర్తి చేయాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఆర్ఎన్బిఈఈ సాంబశివరావు, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, తహసీల్దార్ సుధాకర్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి కాలనీలో గట్టుబాబు గురుస్వామి ఆధ్వర్యంలో ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి స్వగృహంలో అయ్యప్ప స్వామి పడిపూజ కన్నుల పండుగగా కొనసాగింది. అయ్యప్ప స్వాముల శరణుఘోషతో మారుమ్రోగింది. అయ్యప్ప పూజా కార్యక్రమానికి ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్రెడ్డితో పాటు మండలంలోని పలు గ్రామాల అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. పంచామృతాలతో అయ్యప్పకి అభిషేకము, పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. అభిషేకం
ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ల ఫిజికల్ టెస్టులు ఈవెంట్స్ కొనసాగుతున్నాయి. కరీంనగర్ పీటీసీలో రెండవ రోజు 605 మంది అభ్యర్థుల్లో 301 మంది అర్హత సాధించారు. సిపి సత్యనారాయణ సమక్షంలో రన్నింగ్, లాంగ్ జంప్ లాంటి ఈవెంట్స్ ను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు అధికారులు. ఎస్ఐ కానిస్టేబుల్ల శారీరక దేహదారుఢ్య పరీక్షలు రెండవ రోజు కొనసాగాయి. కరీంనగర్ పీటీసీలో సిపి సత్యనారాయణ పర్యవేక్షణలో ఫిజికల్ ఈవెంట్స్ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు అధికారులు. శుక్రవారం రెండవ రోజు 801 అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 605 మంది ఈవెంట్స్కు హాజరయ్యారు. ఇందులో 301 మంది అర్హత సాధించారు. తొలుత అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన, బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్, రిస్ట్ బ్యాండ్ ట్యాగింగ్, ఆర్ఎస్ఎస్ ఐడి బిట్ జాకెట్లను ధరింపజేశారు. 1600 మీటర్ల పరుగులో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలతో పాటు లాంగ్ జంప్, షార్ట్ పుట్ విభాగాల్లో పరీక్షలను నిర్వహించారు. ఇందులో అడిషనల్ డీసీపీ చంద్రమోహన్, ఏసీపీలు విజయసారథి, ప్రతాప్, మదన్లాల్, సత్యనారాయణ, ఎస్బీఐ జి వెంకటేశ్వర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారి మునిరత్నం, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోరాటాలు ఉధృతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తిరుపతి. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లోని నిరుద్యోగులు ఆయన నుండి సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఆరోపించారు. నిరుద్యోగులకు 3016 రూపాయల వృత్తి చెల్లిస్తామన్న సీఎం కేసీఆర్ ఆ హామీ విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జి సురేష్, మండల నాయకులు వినయరాజు, గంతుల మహేష్, అజయ్ రామ్, చరణ్ కార్తీక్ పాల్గొన్నారు. పేరు నమోదు ప్రక్రియను ఉచితంగా ఆన్లైన్ సేవలు కల్పించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాము. ఎందుకంటే ఆర్థికంగా ఈరోజు కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి నేను ఆన్లైన్ చేయాలన్న ఈరోజు యువత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆన్లైన్ పూర్తిగా ఉచితంగా అవకాశం కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్తత చేస్తాము. ఎందుకంటే మొన్న చూసినట్టయితే 91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. కానీ నేడు మాత్రము కేవలం 30,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం సరివైనది కాదు. ఏదైతే వివిధ శాఖలో ఖాళీగా ఉన్నాయో పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ నెల 15న కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్. కోరుట్ల నియోజకవర్గంలోని వెంపేట సమీపంలోని ప్రజా సంగ్రామ యాత్ర శిబిరంలో కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. సభ సక్సెస్తో వచ్చేది బీజేపీ సర్కారని సంకేతాలిద్దామన్నారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో 14 భారీ బహిరంగ సభలు నిర్వహించి రాష్ట్రంలో రికార్డు సృష్టించామని గుర్తు చేశారు. వాటిని తలదండేలా కరీంనగర్లో మరో బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, డాక్టర్ జి మనోహర్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, కొరటాల శివరామకృష్ణయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డ కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. Thank you.